ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ దుష్ట చతుష్టయ విషయం కొద్దామండి. దుష్ట చతుష్టయం అంటే ఏమంటారంటే, మన వాళ్ళు మా వైసీపీ ప్రశాంత్ కిషోర్ టీం అంటే అతనే ఈ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేసేది, లేకపోతే మిగతా వైసీపీ వాళ్ళకి ఏమని తెలియదట్లేదు లేవు. ఈయన ఏమంటాడంటే, ఈయన ఒక్కడే ఒకవేళ అందరూ యాగం అయిపోయారు. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత దారుణం అండి ఇది. ఒక్క చిన్నపిల్లండి, ఒక అమాయకుండి ఒంటరి చేసి, వాళ్ళ తండ్రి కూడా చనిపోయిన కొడుకుని, ఈవేళ మీరు ఇంత దారుణంగా ఇంత పెద్ద పెద్ద బలాలన్నీ యాగం అయిపోయి ఆయన ఒక్కడి మీద టార్గెట్ చేస్తే, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆయన మీద సింపతి వచ్చారు. బాబు అయ్యో కొడుకును వంటరం చేస్తాడు అని సింపతి క్రియేట్ చేయాలని ప్రశాంత్ కిషోర్ చాలా తెలివిగా ట్రై చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్, నీ స్ట్రాటజీలు తెలిసిన వాడుగా, మేము కూడా ఒకటి చేయాలనుకుంటున్నాయా? వీళ్ళు నిజంగా నాలుగు రేఖం అవటం మంచిది. నా ఉద్దేశంలో అయితే రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలకు ఏదైనా హాని వచ్చినప్పుడు, పురాణాలే చెప్తాయండి, ప్రజలకు ఏదైనా ఎక్కువ హాని జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మానవ రూపంలో వస్తాడు, అవతారాలు ఎత్తుతాడని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తికి, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఎక్కువ మంది జనం కలవటం అనేది అది తప్పు లేకపోతే అది సింపతి అనేది ముందు ఒకసారి మైండ్ లో పక్కన పెట్టి నేను చెప్పే వీడియో ఆలోచించు. ఓకేనండి. గతంలో చరిత్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈయన పేరు అడాల్ఫ్ హిట్లర్. జర్మనీని పరిపాలించిన వ్యక్తి, జర్మనీ నియంత్రణ అంటారు ఇతను. ఇతను ఆ జర్మనీలో ఉన్న యూదుల్ని, కొన్ని లక్షల మందిని దారుణంగా చంపడమే కాకుండా ప్రపంచాన్ని అంతా జయించాలి, ప్రపంచాన్ని ఆలాలనేనని చెప్పేసి ఒక దారుణమైన మారణకాండ సృష్టించాడండి జర్మనీ కేంద్రంగా. అలాంటి పరిస్థితుల్లో నిజంగా అతను గాని ఇంకొక 2-3 సంవత్సరాలు బతుకుంటే ఈ మొత్తం మానవ జాతి అంతా అంతరించిపోయి ఉండేదేమో. ఎందుకంటే ఒకడు అనుబాంబులు వేసేసుకుందరు, ఒకడు నాశనం చేసుకుందరు, మొత్తం అసలు ఈ గ్రహం మీద మనిషి అనే కూడా ఒకడు ఉన్నాడు అనేది ఒకవేళ తర్వాత చరిత్రలు రాసినా చదవనా కూడా ఒక్కడు కూడా ఉండకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే చాలా కష్టం అండి. మంచోళ్ళకి సాధ్యం కాదు అది. మంచోడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో మనం మంచిగా ఉన్నా లేదా, మన కుటుంబం మంచిగా ఉందా లేదా, సమాజం అంతా మంచిగా ఉందా లేదా అని ఆలోచిస్తాడు తప్ప, ఎదుటోని చంపైనా సరే, ఎదుటోని దోచుకునైనా సరే, ఎదుటోని బజార్ కీర్చైనా సరే, మనం అధికారం చేపట్టాలని మంచోళ్ళు ఎవరు అనుకో. కానీ ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ సంఖ్య ఎక్కువ, చెడ్డోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో కానీ చెడ్డోడు ఎప్పుడు బలవంతుడు, మూర్ఖుడు రాజుగన్న బలవంతుడు అంటారు. చెడ్డోడు ఎప్పుడు బలవంతుడు, ఎందుకంటే అన్నిళ్ళు తెగించి అవతలను చంపినా ఏదైనా చేసి అంటాడు కదా. ఇప్పుడు ఈయన అలాగే చంపేసి కూడా ఉంది జనాల్ని, ఒకేసారి 5 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపాడట. ఎంత దుర్మార్గుడు చూడండి. మరి ఇతన్ని కంట్రోల్ చేయడానికి నాటో దళాలు అని ఉండేవి, నాటో దేశాలు. ఆ నాటో దేశాలు ఇవన్నీ కలిపితే నాటో దేశాలు అంటారు. నాటోకి అబ్రివేషన్ ఏంటి లోపు చూడండి మీరు, ఈ అన్ని దేశాలని కలిపి నాటో అంటారు. నాటో దళాలకి, హిట్లర్ దళాలకి అంటే జర్మన్ దళాలకి జరిగిన యుద్ధమే రెండో ప్రపంచం. ఈ ఒక్కడిని కంట్రోల్ చేయడానికి, ఈ ఒక్కడిని ఓడించడానికి ఎన్ని దేశాలు కలిసి పనిచేసే చూడండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆ పేరుతో ఈ దేశాలన్నీ ఏకమై, అంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా కొన్ని దేశాలు యాడ్ అయి ఉండొచ్చు, కానీ ముఖ్యమైన దేశాలు అనమాట హిట్లర్ మీద ఫైట్ చేసిన దేశాలు ఏమేమి ఇగో నాటో అంటే, అల్బేనియా, ఎస్టోనియా, బల్గేరియా, బెల్జియం, ఐలాండ్, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆ జర్మనీ కాదు ఫ్రాన్స్, ఇందులో జర్మనీ వేయడండి, ఆ తర్వాత యాడ్ అయి ఉంటది ఇది, లక్సెంబర్గ్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఏదో క్రొయేషియా, యూకే, ఇటలీ, బాబు ఏవో దేశాలు అసలు నోరు కూడా తిరగవు. జర్మనీ మేబీ ఈయన తదనంతరం, ఈయన కథ అయిపోయిన తర్వాత అది కూడా వచ్చి దేశాలతో కలిసి నాటో దేశాలు, ఇందులో అమెరికా ఉంది, ముఖ్యమైన దేశాలు ఇటలీ ఉంది, గ్రీసు, స్పెయిన్, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కలిపి ఒకేసారి యుద్ధం చేసి అటాక్ చేసి అతను ఓడి ఈ ప్రపంచాన్ని కాపాడేయండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితులు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు, రాజ్యాంగం పనిచేయదు, కోర్టులను పట్టించుకోరు, కోర్టు తీర్పులు లెక్క చేయరు, మనుషుల్ని చంపుతారు, గుడ్లు కొడతారు, రేపులు చేస్తారు, ఆస్తులు కబ్జా చేస్తారు, పట్ట పగలే ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం కాదు మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నంత దారుణంగా నాకు తెలిసి ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా జరగదు. అలాంటి ఈ పరిస్థితుల్లో హిట్లర్ ఎలాగైతే కంట్రోల్ చేయడానికి ఇన్ని దేశాలు ఏకమయ్యి రెండో ప్రపంచ యుద్ధం చేశాయో, అలాగే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడానికి వీళ్ళందరూ కలిసైనా సరే ఆయన ఓడించి రాష్ట్రాన్ని కాపాడడం మంచి కదండి, కాదంటారా? ఒకవేళ కాదంటే మీకు పురాణాల నుంచి కూడా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను రండి. రావణాసురుడు ఉన్నాడండి, ఈయన ఒక్కడే, కానీ ఈయన్ని ఓడించడానికి, ఈయన నుండి ప్రజల్ని కాపాడడానికి ఆ రోజున విష్ణుమూర్తి శ్రీరాముడుగా వచ్చారు. తర్వాత లక్ష్మణుడు కూడా ఒక అవతారమే, ఎవరో ఒక దేవుడు. అంటే నాకు లక్ష్మణుడు గారి గురించి పూర్తిగా తెలీదు. లక్ష్మణుడు గారు, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, వానర సైన్యం, శివరాకరికి జటాయువు కూడా, జటాయువు కూడా ఒక అవతారమే. ఎవరితో అంటే, ఒక రావణాసురుణ్ణి కంట్రోల్ చేయడానికి, రావణాసురుడి నుంచి ప్రజలను కాపాడడానికి దైవ స్వరూపాలు ఎన్ని స్వరూపాలు ఏకమయ్యండి. అరే, ఒక్క రావణాసురుడి మీదకి ఎంత మంది వెళ్ళిపోయారేటని ఎవరన్నా మనం జాలి పడతామా? దానికి ఏమైనా సింపతి ఉంటుందా? లేకపోతే ఒక్క హిట్లర్ మీదకి నాటో దేశాలన్నీ వెళ్ళిపోయండి, ఎంత దారుణం అండి.
అని ఎవరైనా జాలిపడే పరిస్థితి? సార్ ఆలోచించండి. ఇంకోటి ఇప్పుడు రామాయణం గురించి చెప్పాను, భారతం గురించి కూడా చెప్తాను రండి. దుర్యోధనుడు, దుర్యోధనుడు ఆయన ఎదుర్కోవటానికి, ఆయన ఓడించడానికి ఎంతమంది అండి? శ్రీకృష్ణుడు వారు డైరెక్ట్ గా విష్ణుమూర్తి అవుతారు, ధర్మరాజు గారు ఏమండి భీముడు, ఈయన వాయుదేవుడు అవుతారు, అర్జునుడు ఇంద్రుని అవుతారు, ధర్మరాజు భీముడు, నకులుడు సహదేవుడు, సహదేవుడు ఏమండి ఇంకా బలరాముడు దుర్యోధనుడు సపోర్ట్ చేసినట్టున్నారు. అంటే ఒక దుర్యోధనుడిని కంట్రోల్ చేయడానికి, ఒక దుర్యోధను ఓడించడానికి ఇంతమంది దేవుళ్ళు ఏకమయ్యి కురుక్షేత్రం చేశారు కదా. అప్పుడు అనుకున్నారు మరి ఎవరన్నా, అంత మంది ఏకమైపోయి అపం శుభం తెలియని ఒక్క దుర్యోధను ఎంత దారుణంగా ఓడిస్తారా మీరని ఒక్కరైనా ఎప్పుడైనా జాలిపడ్డారా? మరి మీరు దుర్యోధనుడి విషయంలో జాలిపడేలా ఉంటే, రావణాసురుడి విషయంలో జాలిపడేలా ఉంటే, హిట్లర్ విషయంలో జాలిపడేలా ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళు దుష్ట చతుర్థం మా మీద వచ్చి పడిపోతున్నారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారు, ఒంటరి చేస్తున్నారని వైసీపీ ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలకి మీరు జాలిపడి, ఇక జగన్ గారు లేదా ఇంకొకరు చెప్తున్నారని వాళ్ళని ఏం విమర్శించారండి. ఎందుకంటే స్క్రిప్ట్ ప్రతి ఒక్కరి చేతిలో తెలకాయితం ఉంటది, ఈ తెలకాయితం పైన పీకే ప్రశాంత్ కిషోర్ అని ఉంటది, అతను ఏదో రాజు పంపిస్తాడు చదువుతాడు, మిమ్మల్ని ఏం తెలియదు ఏమండి. ఇదండి దుష్ట చతుష్టయం కదా.